హలో అండి, వెల్కమ్ టు మీతో మేము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే కొంచెం డిఫరెంట్గా బేబీకార్న్ టిక్కా రెడీ చేసుకున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో బేబీకార్న్ మంచూరియన్ కూడా ఉంది, కానీ అదైతే డీప్ ఫ్రై చేశాను కదా, సో ఇప్పుడు నేనైతే అవెన్లో చేశాను. అది కూడా చాలా తక్కువ ఆయిల్తో చేశానండి, చాలా టేస్టీగా ఉంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ నేను బేబీకార్న్ తీసుకున్నానండి. బేబీకార్న్ తీసుకొని ఫస్ట్ వీటిని అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వాష్ చేసుకున్న బేబీకార్న్ అయితే నేను వేసేసాను. మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సాల్ట్ వేసాను. ఒక బాయిలింగ్ వచ్చేస్తే సరిపోతుంది. ఒక 3 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా మనం ఒకైతే ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం వేశాను. ఒక 1½ స్పూన్ కారం వేశాను. నెక్స్ట్ పసుపు, ఉప్పు. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా, సో కొంచెం వేశాను. ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, లెమన్ జ్యూస్ కొంచెం వేసుకున్నాను. కొంచెం రైస్ ఫ్లోర్ వేసాను. ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం బేసన్, సేమ్ 1 స్పూన్, సేమ్ క్వాంటిటీ రైస్ ఫ్లోర్ ఇంకా బేసన్. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఇక్కడ కర్డ్ వేసుకోవాలి. ప్రజెంట్ అప్పుడు నా దగ్గర కర్డ్ లేకపోతే నేను మజ్జిగ వేశాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా బేబీకార్న్, వాటన్నింటికి ఇది అనేది మంచిగా పట్టించాలండి, అప్లై చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే అన్నీ చేసేసుకున్నాను. ఇలా ఒక ప్లేట్లో నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇవి స్క్వేర్స్ అండి, మనకైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్లో ఉంటాయి, షాప్స్లో కూడా ఉంటాయి అనుకుంటా. సో వాటిని అయితే ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వాటర్లో నానబెట్టాలండి. వాటర్లో నానబెట్టిన తర్వాతే మనం యూస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట, బేబీకార్న్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ అన్నీ పెట్టేసుకున్నాను నేను. ఆ స్టిక్స్కి అయితే అన్ని బేబీకార్న్ పెట్టేసుకొని ఒక ర్యాక్ తీసుకున్నానండి. ఇదైతే అవెన్ ర్యాక్, అవెన్లో చేసుకుంటాం కదా, సో అవెన్లో ర్యాక్ తీసేసుకొని లోయర్ తీసుకున్నాను. హయ్యర్ తీసుకోలేదు, లోయర్ ర్యాక్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం మన బేబీకార్న్ అయితే పెట్టేశాను నేను. ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా అప్లై చేశాను. జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా ఆయిల్ అక్కర్లేదు. సో అవెన్లో చేసుకుంటే మనకు బెనిఫిట్స్ అనమాట. నేనైతే అవెన్ని 180 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వద్ద 3 మినిట్స్ ప్రీహీట్ చేస్తున్నాను. 3 హీట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా కుక్ అయిపోతుంది. ప్రీహీట్ అయ్యింది కదా, నెక్స్ట్ పెట్టేశాను అవెన్ని. సారీ, బేబీకార్న్ని పెట్టేశాను. నెక్స్ట్ మైక్రోలో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 15 మినిట్స్ పెడుతున్నానండి. చూసారు కదా, మంచిగా కుక్ అవుతుంది. అదైతే 2 సైడ్స్ మనం చేసుకోవాలి. 1 సైడ్ 15 మినిట్స్, ఇంకొక సైడ్ 15 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. 1 సైడ్ కుక్ అయిపోయింది, నేను తీస్తున్నాను, కాలుతుంది కదా, క్లాత్తో తీసాను. సో టర్న్ చేస్తున్నాను బేబీకార్న్ అయితే. చూడండి, ఇలా అన్నింటినీ టర్న్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో వేయండి, లేకపోతే స్పూన్తో వేసినా సరిపోతుంది. అప్పుడు ఒక 1 స్పూన్, ఇప్పుడు ఒక 1 స్పూన్ పట్టింది అంతే. చూసారు కదా, మళ్ళీ సేమ్ ఇందాకటి ప్రాసెసే. మైక్రోమోడ్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్, 15 మినిట్స్. అంతే అండి, మన బేబీకార్న్ అయితే రెడీ అయిపోయింది.
టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి. చాలా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే బేబీకార్న్ మంచూరియన్ చేసుకోవాలనుకున్న మన ఛానల్లో ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది అయినా అది అయినా మీకు ఎప్పుడైనా బేబీకార్న్ మార్కెట్లో దొరికినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.